రాష్ట్రంలో ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్న అల్లరి గోళ చూస్తుంటే ఎంత హీన స్థితిలో వాళ్ళు దిగజారిపోతున్నారో రోజు రోజుకి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఏమి పని బాట లేని వాళ్ళు ఏదో పని చేశారన్నట్టుగా ప్రతిదానికి గొడవే. ఏది అవసరం ఈరోజు ఎమర్జెన్సీ? రాష్ట్రంలో ఏముంది? కొన్ని లక్షల మంది కరోనా బారిన పడి చాలా అవస్థలు పడుతూ పేదవాళ్ళు వాళ్ళు పనులు లే ఆగిపోయి అదేవిధంగా షాపులు మూసేసుకొని ఇన్కమ్ రానటువంటి ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఎంత గట్టిగా నిలబడి వాళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్కళ్ళు కూడా బాధపడకూడదని ఒక లక్ష్యంతో అనేక రకాల కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ కూడా మరి అంత పని చేస్తూ ఈ ప్రభుత్వం ఆ పేదవాళ్ల మన్ననలు పొందుతూ మరొక వైపు తను ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో ఎంత పొదుపు చేస్తున్నారో అంతకుముందు దుబారా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ ప్రభుత్వం చాలా ప్రతిదీ కూడా దుబారా చేస్తూ రీఎంబర్స్మెంట్ చేసుకుంటూ అందులో మిగిలినటువంటి డబ్బుల్ని కూడా మళ్ళీ ఆ శాఖలకు పెడుతూ వాళ్ళు మిగిల్చిపోయినటువంటి అప్పులన్నీ కూడా డిస్కమ్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా వేల కోట్ల అప్పులు పెట్టిపోయినటువంటి పరిస్థితి నుంచి వాటిని కట్టుకుంటూ ఇన్ని రకాల తంటాలు పడుతూ అదేమంటే అనుభవం లేదు చిన్నవాడు వయసులో అవును వయసులో చిన్నవాడైనా అతను చాలా గొప్పవాడు. ఈరోజు ప్రజల యొక్క అభిమతాన్ని ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకున్నవాడు నాయకుడు అవుతాడు తప్ప ప్రజల సొమ్మును దోచూపైన దొంగలాంటి చంద్రబాబు నాయుడు ప్రజానాయకుడు ఎలా అవుతాడు? కులం మొన్నటి దాకా కులం కార్డు వాడారు తర్వాత దళితులు అన్నారు, అదేవిధంగా క్రిస్టియన్స్ అన్నారు, ఇన్ని రకాల కులం కార్డు అది వర్కౌట్ అవ్వలేదు, ప్రజల్లో పోలేదు. దాంతో ఇప్పుడు మళ్ళీ మతం తీసుకొస్తా ఉన్నారు. సెన్సిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఒక్కటే గుర్తొస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో పరిపాలించినప్పుడు బహుశా ఎప్పుడు అనుకుంటాను అది 80 NTR గారు ఓడిపోయినాకే అనుకుంటాను, 89 నుంచి 94 మధ్యలో అప్పుడున్నటువంటి చెన్నారెడ్డి గారిని దింపటానికి కొంతమంది కాంగ్రెస్లో వాళ్లే అక్కడ పాత బస్తీలు అల్లరి లేపారు, పాపం పసిబిడ్డను కూడా ఊచుకోత కోశారు. ఎంత దారుణం అంటే ఆ మతం అనేటువంటి చిచ్చు రగిలిస్తే అది వెంటనే రావణ కాష్టంలా కాలిపోతూ ఉన్న ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందని ఆ కాంగ్రెస్ కల్చర్ని ఈరోజు చంద్రబాబు నాయుడు సేమ్, ఎందుకంటే ఈజ్ బోర్న్ కాంగ్రెస్ పార్టీ, అతను పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో, అందువల్ల ఆ కల్చర్ని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ మతం అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇతని టైంలో మొత్తం బైబిల్ పెట్టి ఒక ప్రవక్తలాగా అది ఆయన పాస్టర్లాగా అన్నీ కూడా చదివి బైబిల్లో ఉండే వాక్యాలన్నీ చదివి ఇలాగే ఆచరించవలేను అని చెప్పినప్పుడు ఈయన క్రిస్టియన్ అయిపోయాడు కదా, మరి ఆయన హిందూ అని ఎట్లా అంటాము? పోనీ ఈయన పక్కా హిందూగా ఉన్నాడంటే హిందూ దేవాలయాల్లో పూజలు చేయటంలో కానీ ఎప్పుడైనా సరే ఆ పద్ధతులు ఒక్కటన్నా పాటించాడా? నిజంగానే దేవాలయానికి వెళ్ళినప్పుడు మరి పైన కండవా వేసుకోవాలి, పద్ధతిగా వెళ్ళాలి, కానీ ఈయన ఎక్కడికి వెళ్ళినా లేదు పూజలు శంకుస్థాపనలు జరిగినప్పుడు ఆ పూజ చేసేటప్పుడు చాలా పద్ధతిగా ఉండాలి, పుష్కరాల్లో స్నానం చేసేటప్పుడు ధోవతి పైన కండువాతో చేయాలి, ఈ దీంట్లో ఏ ఒక్కటైనా సరే చంద్రబాబు నాయుడు పాటించాడు. అట్లాంటి వ్యక్తి ఎంత దరిద్రం అంటే బూటు కాళ్లతో పూజలు చేసినటువంటి వ్యక్తి పుష్కరాల్లో కూడా అంతే నిండు చొక్కాను ప్యాంటుతో స్నానం చేసినటువంటి వ్యక్తి ఏమాత్రం కూడా హిందూ ధర్మం పట్ల హిందూ మతం పట్ల అభిమానం లేనటువంటి ఒక వ్యక్తి ఈరోజు కావాలని అల్లర్లు చేయటం. మా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వాళ్ళ టైంలో బస్సుల మీద ఉన్నటువంటి ఆ క్రిస్టియన్ స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టడానికి ప్రయత్నం చేశారు, అవి తీరా బయటకు వచ్చిన తర్వాత నోరు మూసుకున్నారు. తర్వాత కొండ మీద కూడా అంతే, అక్కడ ఉండేటువంటి ఒక పోల్ను చూపించి అది సిలువ పెట్టారన్నారు, అది కూడా కాదని తేలిపోయాక అప్పుడు నోరు మూసుకున్నారు. ఎన్నని ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళు చేస్తున్న రాద్ధాంతం అనేటువంటిది ఒక ప్రశ్న వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఏమన్నారు డిక్లరేషన్ అంటున్నారు. ఈ డిక్లరేషన్కి అసలు ఎన్నిసార్లు ఇస్తారని డిక్లరేషన్ అనేటటువంటి దాని మీద పదే పదే తిరుపతి దేవస్థానానికి స్వామి దర్శనానికి వెళ్లే వ్యక్తి డిక్లరేషన్ ఇప్పుడు అడగటం ఏంటండి? ఒక ముఖ్యమంత్రికి ఇది వర్తిస్తుందా? సోనియా గాంధీ గారు తిరుపతి వచ్చినప్పుడు ఆమె డిక్లరేషన్ అడిగారా ఆ రోజు?
మరి ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడే పుట్టిస్తున్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనాం చెయ్యాలి అని. నువ్వు ఎప్పుడైనా సరే కాలినడకను కొండెక్కావా? మా జగన్మోహన్ రెడ్డి గారు కొండెక్కారు ఆ విధంగా కాలినడకన ఎంత వ్యక్తితో. మీకు ఇంకొకటి చాలా స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళు క్రిస్టియానిటీని తీసుకున్నప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడూ కూడా క్రిస్టియన్ అనే పేరు ఆయనకి రాలే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ పేరు ఎప్పుడూ రాలేదు, కన్వర్టెడ్ క్రిస్టియన్, బికాజ్ ఆఫ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరి పేరు? అది విష్ణుమూర్తి పేరు. కావాలంటే తెలుసుకోండి, మూర్ఖుల్లారా మాట్లాడుతున్నారే, ఇష్టం వచ్చినాడు పిచ్చి పిచ్చిగా. బీజేపీ కూడా అంతే, ఏందో మీకు దీనివల్లే ఓట్లు వస్తాయని తెగ మాట్లాడేస్తున్నారు. చాలా పిచ్చి. ఎవరినో సన్యాసిని పెట్టారు ఎదురు కాషాయం వేసి, వాడితో ఓర అసలు హిందూ మతం ఏంటి నీకు తెలుసా? ఒక్కసారి నాతో చర్చకురా మాట్లాడదాం, హిందూ మతం అంటే ఏంటో. ఈ మతం అనే మాట అసలు హిందువులోనే ఎక్కడా లేదు, హిందూ ధర్మం దాని పేరు. ధర్మం అనేది అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది, అందరికీ సమవర్తినిగా ఇచ్చేటువంటిదే ధర్మం అది. హిందువుకి మతం అనే పేరు ఎక్కడా లేదు. మతం అనే రంగు మీరు ఎప్పుడు పూసారో అది హిందూ ధర్మమే కానే కాదు. ఇక మీరు కూడా ఒక సంకుచితమైనటువంటి వాళ్ళలాగా అయిపోతారు ఇతర మతాల్లాగా. అందువల్ల మీరు మాట్లాడితే హిందూ మతం లేకపోతే హిందూ ధర్మ ప్రతినిధులుగా ఇక్కడ ఒక్క నిమిషం కూడా చెల్లదు. ఎందుకంటే నేను అన్ని అవపోసన పట్టిన దాన్ని, వేదాలు చదువుకున్నాను, ఉపనిషత్తులు చదువుకున్నాను. అందువల్ల ఏదైనా ఎవరైనా చర్చకు రావాలంటే నాతో రండి, ఎక్కడ ధర్మమో ఏది మతమో నేను చెప్పగలను. అందువలన ఎందుకు ఒక భగవద్గీతలో ఒక్కడు ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థసహ, మీరందరూ ఎత్తిన పెట్టుకుని కొల్చేటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఈ ఒక్క మాట చాలు. ఎవరు ఏ రూపంలో అల్లాని పూజ చేస్తే అక్కడ నేనే ఉన్నాను, అలాగే క్రీస్తుని పూజ చేస్తే అక్కడ నేనే ఉన్నాను. ఎవరు ఏ రూపంలో కృష్ణ అనుకుంటే కృష్ణుడు నేనే, విష్ణు అనుకుంటే విష్ణు, శివ అనుకుంటే శివుడు నేనే. కనుక మీ మనస్సులో మీ ఆత్మలో ఏ రూపంలో నన్ను ప్రతిష్ఠించుకొని పూజ చేస్తారో ఆ రూపాన్ని నేనే అయి ఉన్నానని మన భగవద్గీత ఇంత స్పష్టంగా, హిందువులకు ఆదర్శమైన ఎత్తున పెట్టుకునేటువంటి భగవద్గీత ఇంత స్పష్టంగా చెప్తుంటే ఇంకెక్కడయ్యా మీరు ధర్మం గురించి ఫాలో అవుతుంది మీరు చెప్పండి.